హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించి మరి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఇందులో నిన్న న్యూగా అంటే లేటెస్ట్ వేకెన్సీ పొజిషన్స్ అనేవి ప్రకటించడం జరిగింది ఈ లేటెస్ట్ వేకెన్సీ పొజిషన్స్లో మరి హెచ్జిటి తెలుగు పోస్టులు ఎన్నో ఉన్నాయి డిస్టిక్ వైజ్గా ప్రతి జిల్లాలో కూడా హెచ్జిటి తెలుగు పోస్టులు ఎన్నో ఉన్నాయి హెచ్జిటి ఉర్దూ కన్నడ ఒరియా ఎన్నెన్ని అనేది ఈ వీడియోలో మనం చూసినటువంటి ఈ వేకెన్సీలు కనుక మీరు తెలుసుకోకపోతే అంటే మన కేటగిరీలో పోస్ట్ ఉన్నాయో లేదో తెలుసుకోకుండా మీరు అప్లై చేస్తే మళ్ళీ మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మన కేటగిరీలో మన కేటగిరీకి పోస్టులు కేటాయించారా లేదా తెలుసుకుని మన జిల్లాలో మన పో మన కేటగిరీకి పోస్ట్ కేటాయించారో లేదో తెలుసుకుని అప్లై చేయటం చాలా అవసరం కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను ఇక చూడండి ఎస్జిటి వేకెన్సీలు జిల్లాల వారీగా మరి మీడియం వైజ్గా ఎస్జిటి తెలుగు ర్దూ ఎన్ని ఉన్నాయి ఎస్జిటి ఒరియా ఎన్ని ఉన్నాయి మరి మన కేటగిరీలో పోస్టులు ఉన్నాయా లేవా అనేది మీరు తెలుసుకుని అప్లై చేసుకోవడం మంచిది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అందరికి వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూస్తే అనంతపురం జిల్లాలో టోటల్ హెచ్జిటి పోస్టులు ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఎనిమిది హెచ్జిటి పోస్టుల్లో హెచ్జిటి కన్నడ మీడియం నాలుగు పోస్టులు ఉన్నాయి ఈ హెచ్జిటి కన్నడ మీడియంలో ఉన్న నాలుగు పోస్టులు కూడా విహెచ్ జనరల్కి ఒకటి ఇవ్వడం జరిగింది ఈ నాలుగు పోస్టులు అలాగే హెచ్హెచ్ జనరల్కి ఒకటిచ్చారు బీసీడీ జనరల్కి ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే ఎస్సీ ఓమెన్కి ఒకటి ఇవ్వడం జరిగింది ఇక మిగిలిన నాలుగు పోస్టులు మొత్తం ఎనిమిది పోస్టులు నాలుగు కన్నడ మీడియం అయితే మిగిలిన నాలుగు తెలుగు ఎస్జిటి తెలుగు పోస్టులు ఉన్నాయి ఈ నాలుగు తెలుగు పోస్టులు కూడా ఓహెచ్ జనరల్కి ఇచ్చారు మొత్తం మీద ఓహెచ్ జనరల్ కేటగిరీలో ఇచ్చారు ఈ రెండు ఓహెచ్ జనరల్ పోస్టులు పోస్టులలో ఒకటి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అవకాశం ఉంది నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక మిగిలిన రెండు ఎస్జిటి తెలుగు పోస్టులు హెచ్హెచ్ జనరల్కి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎనిమిది పోస్టులు కూడా కేటాయించారు ఇక చిత్తూరు డిస్టిక్లో చూసినైతే హెచ్జిటి ఉర్దూ పోస్టులు రెండు ఉన్నాయి హెచ్జిటి ఉర్దూ పోస్టులు రెండు ఆ రెండు కూడా ఒకటి హియరింగ్ ఒకటి ఇచ్చారు అలాగే ఓహెచ్ జనరల్లో ఒకటి ఇవ్వడం జరిగింది ఇక ఈస్ట్ గోదావరి డిస్టిక్ చూసినట్లయితే హెచ్జిటి ఉర్దూ ఒకటే పో ఒక పోస్ట్ ఉంది ఈ ఒక్క ని విహెచ్ జనరల్కి కేటాయించారు అంటే విహెచ్ జనరల్ అంటే తెలుసుగా మీకు విజువలీ హ్యాండిక్యాప్డ్ ఓకే నెక్స్ట్ కృష్ణా లో మూడు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి మూడు ఎస్డిజి పోస్టుల్లో రెండేమో ఉర్దూ పోస్టులు ఒకటేమో తెలుగు పోస్టు ఈ రెండు ఉర్దూ పోస్టులు కూడా మరి విజువల్లీ వి విహెచ్ జీహెచ్ జనరల్కి రెండు ఇచ్చేశారు ఈ ఉర్దూ పోస్టు రెండు కూడా విహెచ్ జనరల్లో ఇచ్చారు ఇక హెచ్జిటి తెలుగు పోస్టు ఒక పోస్ట్ ఉంది కదా ఈ ఒక్క పోస్ట్ని హియరింగ్ హ్యాండిక్యాప్ట్కి ఇవ్వడం జరిగింది ఇక కర్నూలు జిల్లాలో మొత్తం పదకొండు హెచ్జిటి పోస్టులు ఉన్నాయి ఈ పదకొండు హెచ్జిటి పోస్టుల్లో ఆరు ఎస్జిటి కన్నడ పోస్టులు ఆరు ఎస్జిటి కన్నడ పోస్టులు ఈ ఆరు ఎస్జిటి కన్నడ పోస్టులు కూడా మరి ఒకటేమో హెచ్హెచ్ జనరల్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్ట్కి ఒకటి అలాగే ఎస్టీ ఒమెన్కి రెండు ఎస్టీ జనరల్కి ఒకటి బీసీఈ జనరల్కి ఒకటి బీసీ బీసీసీ జనరల్కి ఒకటి అలాగే ఇవ్వడం జరిగింది ఈ ఆరు పోస్టులు కూడా ఈ విధంగా అలొకేట్ చేశారు ఇక హెచ్జీటీ ఉర్దూ పోస్టులు ఒక ఐదు ఉన్నాయి ఇందులో తెలుగు పోస్టులు అనేవి లేవు ఈ పదకొండు పోస్టుల్లో కూడా కర్నూలు జిల్లాలో ఉన్న పదకొండు హెచ్జీటీ పోస్టుల్లో కూడా ఆరేమో కన్నడ పోస్టులు మిగిలిన ఐదేమో ఉర్దూ పోస్టులు ఈ కన్నడ పోస్టులు చూసినది మరి హియరింగ్ ఇంపాయిడ్కి ఒకటి ఇచ్చారు మరి ఎస్ ఎస్టీ ఒమన్కి రెండు ఎస్టీ జనరల్ ఒకటి బీసీఈ జనరల్ ఒకటి బీసీసీ జనరల్ ఒకటి ఇచ్చేది ఇక హెచ్జిటి ఉర్దూ చూస్తే ఐదు పోస్టులు కూడా ఎలా ఇచ్చారంటే హియరింగ్ ఇంపేయిడ్కి మూడు హీరింగ్ ఇంపేట్ జనరల్ మూడు బీసీసీ జనరల్ ఒకటి బీసీటీ ఉమెన్ ఒకటి ఇక ప్రకాశం డిస్టిక్లో హెచ్జిటి ఉర్దూ పోస్టులు ఒకటే ఉంది ఇది ఎస్టీ ఉమెన్కి ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఒకే ఒక హెచ్జిటి ఉర్దు ఉర్దూ పోస్టు ఇవ్వడం జరిగింది ఆ ఒక్కటే కూడా ఎస్టీ ఉమెన్కి ఇచ్చారు ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటి పోస్టులు ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ముప్పై ఆరు పోస్టులు కూడా ఈ ముప్పై ఆరు పోస్టుల్లో హెచ్జిటి ఒరియా పోస్టులు తొమ్మిది ఉన్నాయి ఎస్జిటి ఒరియా పోస్టులు తొమ్మిది అలాగే హెచ్జిటి తెలుగు పోస్టులు ఇరవై ఏడు పోస్టులు మొత్తం మీద హెచ్జిటికి సంబంధించి అత్యధికంగా తెలుగు పోస్టులు ఉన్నటువంటి అత్యధికంగా పోస్టులు ఉన్నటువంటి మరి జిల్లా ఏదంటే శ్రీకాకుళం జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ముప్పై ఆరు హెచ్జిటి పోస్టులు ఇస్తే అందులో తొమ్మిదేమో ఏమో ఒరియా పోస్టులు ఉన్నాయి మిగిలినటువంటి ఇరవై ఏడు పోస్టులు హెచ్జిటి తెలుగు పోస్టులే ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి హెచ్జిటి తెలుగు పోస్టులు ఇకపోతే ఈ ఓరియా పోస్టులు ఎలా కేటా కేటాయించారంటే ఓహెచ్ జనరల్కి ఒకటిచ్చారు మరి బీసీసీ ఒమెన్కి మొత్తం మీద ఒకటిచ్చారు ఇది నాన్ లోకల్ పోస్టు ఉంది నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు ఇక బీసీఈ జనరల్ ఒక పోస్ట్ ఇచ్చారు ఇది కూడా నాన్ లోకల్ పోస్టు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అంటే లోకల్ నాన్ లోకల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఇక బీసీసీ జనరల్లో రెండు పోస్టులు ఉన్నాయి బీసీసీ జనరల్లో రెండు పోస్టులు ఉన్నాయి బీసీఈ జనరల్లో మూడు పోస్టులు ఉన్నాయి బీసీఈ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు ఇవన్నీ ఒరియా పోస్టులు ఇకపోతే హెచ్జిటి తెలుగు పోస్టులు ఎలా కేటాయించారు ఎజ్జిటి తెలుగు ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఈ హెచ్జిటి తెలుగు ఇరవై ఏడు పోస్టుల్లో హియరింగ్ హ్యాండిక్యాప్ట్కి ఒక పోస్ట్ ఇచ్చారు ఇది జనరల్ పోస్టు అలాగే ఇది నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇకపోతే హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్ట్కి ఉమెన్కి ఒకటి ఇచ్చారు స్పెషల్గా ఇక బీసీఈ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు బీసీఈ జనరల్లో ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ బీసీ జనరల్ హెచ్జిటి తెలుగు పోస్టులు ఇరవై నాలుగు ఉన్నాయి మరి శ్రీకాకుళం డిస్టిక్లో చాలా ఎక్కువ పోస్టులు బీసీ జనరల్కి ఇవ్వడం జరిగిందనమాట మొత్తం మీద బీసీ జనరలే కనిపిస్తుంది చూడండి మీరు ఇక్కడ ఇక బీసీ జనరల్ బీసీసీ ఉమెన్ అలాగే బీసీఈ జనరల్ అలాగే బీసీఈ ఉమెన్ మొత్తం మీద ఏంటంటే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి హెచ్జిటి తెలుగు శ్రీకాకుళం జిల్లాలో బీసీ జనరల్ ఇరవై నాలుగు పోస్టులు ఉమెన్ ఒక పోస్టు ఇట్లా కేటాయించారు మీరు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇకపోతే విశాఖపట్నం డిస్టిక్లో హెచ్జిటి ఉర్దూ మరి హెచ్జిటి ఉర్దూ ఒకే ఒక పోస్ట్ ఉంది అది కూడా విహెచ్ జనరల్కి ఇవ్వడం జరిగింది విజువల్లీ హ్యాండిక్యాప్ ఇక విజయనగరం డిస్ట్రిక్ట్లో చూస్తే హెచ్జిటి తెలుగు ఒక పోస్ట్ ఉంది అది హియరింగ్ హ్యాండిక్యాప్ట్కి ఇవ్వడం జరిగింది హెచ్హెచ్ జనరల్కి ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఫ్రెండ్స్ వెస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లాలో హెచ్జిటి పది పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ హెచ్జిటి పది పోస్టులు ఇందులో హెచ్జిటి ఉర్దూ ఆరు పోస్టులు ఉన్నాయి మిగిలిన పోస్టులు హెచ్జిటి తెలుగు పోస్టులు నాలుగు ఉన్నాయి వెస్ట్ గోదావరి జిల్లాలో హెచ్జిటి ఉర్దూ ఆరు మిగిలిన ఆరు నాలుగు తెలుగు పోస్టులు హెచ్జిటి తెలుగు పోస్టులు ఈ హెచ్జిటి ఉర్దూ పోస్టులు ఎలా కేటాయించారంటే విజువల్లీ హ్యాండిక్యాప్ట్కి మూడు పోస్టులు ఇచ్చారు బీసీఏ జనరల్కి ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్టీ జనరల్కి ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్సీ జనరల్కి ఒక పోస్ట్ ఇచ్చారు ఓకే మిగిలినవి హెచ్జిటి తెలుగు నాలుగు పోస్టులు ఈ హెచ్జిటి తెలుగు నాలుగు పోస్టులు కూడా ఓహెచ్ జనరల్కి రెండు ఇచ్చారు విహెచ్ జనరల్కి ఒకటిచ్చారు విహెచ్ ఒమెన్కి ఒకటి ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇది ఏంటంటే పోస్టులు మీరు ఇవి తెలుసుకోకుండా అప్లై చేశారనుకోండి మీకు మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే మళ్ళీ మీరు నష్టపోయే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్